Hi, this is Kishore. I'm from Tanuku. I've studied in Visit Engineering College. I completed my graduation in 2019 in the stream of triple E. BTEC fourth year లో ఒక లినక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉండేది. అందులో చిన్న చిన్న కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళం. అప్పుడు అనుకున్నాం ఉంటే కోర్స్ సైడే ఉండాలి, సాఫ్ట్వేర్ సైడ్ అసలు అడుగు పెట్టకూడదు అని అనుకున్నాం. ఐఎల్ సైడ్ అయినా కెనడా వెళ్ళి జగత్ కోర్ సైడ్ లోనే ఉందామని డిసైడ్ అయ్యాను. అన్ఫార్చునేట్లీ పాండమిక్ రావడం వల్ల, లాక్డౌన్ ఎక్స్టెన్షన్ వల్ల ఆ ప్లాన్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యాల్సి వచ్చింది. కెనడా వెళ్ళి మళ్ళీ మాస్టర్స్ చేయాలా, ఇక్కడే ఉండి కోర్ సైడ్ జాబ్ సంపాదించుకోవాలన్న డైలమా ఉన్నాను. అప్పుడు మా ఫ్రెండ్ సిసిబిపి లో జాయిన్ అప్పు మంచి గ్రోత్ ఉంటుందని చెప్పారు. బికాస్ తను కూడా ఇంతకుముందు సిసిబిపి లో జాయిన్ అయ్యి జాబ్ క్రాక్ చేశాడు. ఆ మోటివ్ తోనే నాకు చెప్పారు, బట్ నాకు సాఫ్ట్వేర్ అంటే పడదని చెప్పాను. బట్ కొంచెం మోటివేట్ చేసి జాయిన్ చేశాడు. చాలా టెన్షన్ తోనే నేను క్లాస్ కి అటెండ్ అయ్యాను. వన్స్ రాహుల్ సార్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత చాలా షాక్ అయ్యాను. సార్ చాలా అర్థమయ్యేటట్టుగా నేటివ్ లాంగ్వేజ్ లో చెప్తారు, అండ్ ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఒక స్ట్రక్చర్డ్ ప్యాటర్న్ ఉంది. అండ్ మెయిన్ బిగ్ థింగ్ వచ్చేసి రాహుల్ సార్ టీచింగ్ అనే చెప్పాలి. ఎంత కాంప్లికేటెడ్ ప్రోగ్రామింగ్ అయినా సరే సార్ చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్తారు. ఈ ప్రోగ్రామ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి ప్లేస్మెంట్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. జాబ్ వచ్చేంత వరకు హైరింగ్ టీమ్ వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు డెఫినెట్ గా మాక్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. మాక్ ఇంటర్వ్యూస్ లో ఎలా బిహేవ్ చేయాలి, ప్రాజెక్ట్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ముందే ఎక్స్ప్లెయిన్ చేసి పెడతారు. సో దాని వల్ల ఏంటంటే మెయిన్ ఇంటర్వ్యూ ని ఈజీగా క్రాక్ చేసేందుకు చాలా హెల్ప్ అవుతుంది. బీటెక్ పాస్ అవుతున్న వాళ్ళకి, బీటెక్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే సిసిబిపి ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ జాయిన్ అయ్యి జస్ట్ కంటెంట్ నేర్చుకుంది, ఇంటర్వ్యూకి రెడీగా ఉంటే సరిపోతుంది. అట్ ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా మీకు జాబ్ ఆర్డర్స్ డెఫినెట్ గా అవుతారు. ఎందుకంటే మనకి మెయిన్ ఎగ్జాంపుల్ నేను ఒక నాన్ టెక్నికల్ పర్సన్ ని, తక్కువ టైంలో నేను ఒక హైపర్ టెక్ జాబ్ ని క్రాక్ చేశాను. అది నిజంగా మిరాకిల్ థింగ్ నా లైఫ్ లో. దానికి మెయిన్ బిగ్ థ్యాంక్స్ రాహుల్ సార్ గారికి చెప్పాలి, అండ్ సిసిబిపి ప్రోగ్రామ్ ఇంట్రొడ్యూస్ చేసిన నెక్స్ట్ వేవ్ కంపెనీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి.